అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 55 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలను స్థానిక కోవిడ్ ఆసుపత్రికి అందజేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తాను ఎక్కడున్నా తన మనసు తన గుండె చప్పుడు హిందూపురం ప్రజలపైనే ఉంటుందన్నారు. కరోనా వైరస్ మొదలైన సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు 150 లక్షలకు పైబడి ప్రజల అవసరాల నిమిత్తం బియ్యం కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కూడా 25 లక్షలు విలువ చేసే వెంటిలేటర్స్ కూడా స్థానిక ఆసుపత్రికి అందజేశామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తన తండ్రి తెలుగుదేశం పార్టీ స్థాపించిన హిందూపురం ప్రజలతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధాలు ఎక్కువని, ఇక్కడ ప్రజలే తమకు దేవుళ్లతో సమానమని తెలిపారు. ఇటువంటి ఒకదాన్ని మనం పరిశీలిస్తుంటే రెండోది, ఇంకా దాన్ని పరిశీలిస్తే క్యాన్సర్ని మళ్ళీ ఇప్పుడేమో కరోనా అని ఇది ఒకటి మొదలైంది. అది కార్డియో, అది క్యాన్సర్లు అన్నీ సీట్తో మొదలవుతుంది. ఇప్పుడుదేమో కరోనా. మన వాళ్ళంతా కూడా ఎంతో వాళ్ళ సొంత డబ్బులు కూడా పెట్టుకుని 1 కోటి 50 లక్షల వరకు, ఆ పైన మన వాళ్ళందరూ కూడా అందరికీ విలువైన వస్తువులు, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. వాళ్ళకి అలాగే కూరగాయలు అన్నీ కూడా, అలాగే నా వంతు నేను మొన్న 25 లక్షలు పెట్టి ఆసుపత్రికి 2 వెంటిలేటర్లు, అలాగే 1000 PPE యూనిట్లు, ప్రైవేట్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అందరికీ నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకా 55 లక్షలు పెట్టి ఇప్పుడు మనం 1 ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ అయితేనేమి, దాంతో 1 ఎక్స్రే యూనిట్, దాంతో స్ట్రెచర్స్ అవి కూడా ఇప్పుడు అందజేయడం జరుగుతుంది ఆసుపత్రికి. అలాగే మందులు బారిన పడిన వాళ్ళకు కూడా మందులు పంపకం చేయడం కూడా జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకోవడానికి తెలియజేసుకుంటున్న ఏదైనా బాధ్యత ఎలాగైతే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎన్నో ధైర్య సాహసాలు కనబరిచి ఎలాగైతే జనంలోకి వెళ్ళి మాట్లాడుతుంటారు ఎంతోమంది, కానీ చేసేవాడి అంటే సొంత లాభం కొంత మానుకుని వేరే వాళ్ళకి ఉపయోగపడినప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం. లేకపోతే ఎప్పుడు విపక్షం మీద ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డం తప్పితే చేతల విషయాలకు వస్తే అది అంటే అది వాళ్ళ నోట్ల నుంచి ఇటువంటి విలువైన మాటలు ఏది చేస్తున్న పనులకి విరుద్ధంగా మాట్లాడేది ఎంతో హాస్యాస్పదంగా. దయచేసి ఇది ఒక పార్టీకి సపోర్ట్ మొత్తం అందరూ కూడా పంచిపెట్టడం మొదలు చేయడం జరిగింది. ధైర్య సాహసాలతో కూడుకుని అంటే వాళ్ళకి వాళ్ళు కూడా కరుణ బారిన పడతారు అన్న భయం లేకుండా సుశిక్షితులైన సైనికులుగా వాళ్ళందరూ కూడా ఈ అధికారంలో ఉన్నా లేకపోయినా మానవ సేవే మాధవ సేవ. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు అంటున్నారు దేవుళ్ళు ఎక్కడ కనపడలేదంట, ఎక్కడంటే ఈ డాక్టర్ల రూపంలో ఉన్నారు, తల్ల కోట్లు తీసుకుంటారు డాక్టర్లు. అలాగే నర్సింగ్ స్టాఫ్ నాకు తెలుసు, నేను ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఆసుపత్రిలో వాళ్ళు పడుతున్న వాళ్ళు చేస్తున్న సేవలు అయితేనేమి, ఎలాగైతే మన వాళ్ళ సమాజంలో దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుని అని నాన్నగారు ఆనాడు నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు.